నవరాత్రుల వేళ దుర్గామాత భూలోకంలోకి వచ్చి అందరినీ ఆశీర్వదించి వెళ్తుందని చాలామంది విశ్వసిస్తారు ఈ నవరాత్రుల వేళ కొన్ని పనులు చేయడం వల్ల మీరు త్వరగా ధనవంతులుగా మారిపోయే అవకాశం ఉంటుందట దేవుళ్ల అనుగ్రహం ఉంటే ఇలాంటివి ఇట్టే జరిగిపోతాయని చాలామంది నమ్ముతారు ఈ సమయంలో మీరు అమ్మవారిని ప్రసన్నం చేసుకునేందుకు కొన్ని పరిహారాలు పాటిస్తే అపారమైన సంపద మీ సొంతమవుతుందట నవరాత్రుల సమయంలో ఏ ఏ పనులు చేస్తే విశేష ప్రయోజనాలు కలుగుతాయనే ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం నవరాత్రి వేడుకల సందర్భంగా దుర్గాదేవిని తొమ్మిది రూపాలలో పూజిస్తాము అందుకే ఈ పండుగ సమయంలో చుట్టూ ఉన్న స్త్రీలను గౌరవించేలా ప్రవర్తన ఉండాలి నవరాత్రి వేడుకలు ఎంతో పవిత్రమైనవి ఈ తొమ్మిది రోజులపాటు సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి మీ ఇంటి ముందు అందమైన ముగ్గులను వేయాలి ఇలా చేయడం వల్ల అమ్మవారికి ఆహ్వానంగా పరిగణించబడుతుంది నవరాత్రి రోజుల్లో మీ ఇంటి ప్రధాన ద్వారం దగ్గర ప్రతిరోజు పసుపు లేదా కుంకుమతో స్వస్తి గుర్తును ఏర్పాటు చేయాలి వాస్తు ప్రకారం ఉత్తర దిశలో కాని ఈశాన్య దిశలో కాని అమ్మవారి పటం పెట్టి పూజలు చేస్తే మీకు అదృష్టం కలుగుతుంది ఈ తొమ్మిది రోజుల పాటు అమ్మవారి ఆరాధనలో ఎక్కువ సమయం గడపడం ద్వారా దుర్గామాత అనుగ్రహం లభిస్తుందని చాలామంది నమ్మకం ఈ తొమ్మిది రోజులు ఖచ్చితంగా వెల్లుల్లి ఉల్లిపాయలకు దూరంగా ఉంటే మంచిది ఇంటి ప్రధాన ద్వారం గడపకు మామిడి ఆకుల తోరణాలు కట్టాలి ఇది ఆ ఇంటికి మంచిది నవరాత్రుల్లో అమ్మవారికి పూజలు చేస్తే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పాటు ఆ ఇల్లు సుఖసంతోషాలతో సంతోషాలతో ఉంటుంది అంతేకాదు ఈ సమయంలో వీలైనంత ఎక్కువసార్లు దుర్గా మంత్రాలను జపించేందుకు ప్రయత్నించండి ఇలా చేయడం వల్ల మీ జీవితంలో ఐశ్వర్యం లభిస్తుంది ముఖ్యంగా నవరాత్రుల్లో నలుపు రంగు దుస్తులు ధరించవద్దు నలుపు రంగు శుభప్రదంగా పరిగణించబడదు అలాగే అమ్మవారిని మీ ఇంట్లో పూజించలేకపోతే ఏదైనా అమ్మవారి ఆలయానికి వెళ్ళి పూజలు చేయాలి ఇలా చేయడం వల్ల అమ్మవారి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది నవరాత్రుల సమయంలో మహిళలకు బహుమతులు ఇచ్చి వారిని సంతోషపరచాలి ఇలా చేయడం వల్ల మీరు చేసే పనుల్లో ఆటంకాలన్నీ సులభంగా అధిగమిస్తారు నవరాత్రుల వేళ అమ్మవారిని ఆరాధించే రోజున మీరు ఉపవాసం ఉండాలి కేవలం పండ్లు పండ్ల రసాలు వంటి వాటినే తీసుకోవాలి ఒక పూట మాత్రమే ఆహారం తీసుకోవాలి ఇలా చేయడం వల్ల అమ్మవారి ఆశీస్సులు ఖచ్చితంగా లభిస్తాయని చాలామంది నమ్ముతారు నవరాత్రుల వేళ అమ్మవారికి తొమ్మిది రోజులపాటు తొమ్మిది రకాల నైవేద్యాలను సమర్పించాలి తొలి రోజు పరమాన్నం రెండో రోజు అటుకుల పాయసం మూడో రోజు అల్లంగారెలు నాలుగో రోజు దద్యోజనం ఐదో రోజు కొబ్బరి అన్నం ఆరో రోజు రవ్వకేసరి ఏడో రోజు శనగలతో గుబ్బుళ్ళు ఎనిమిదో రోజు కందిపప్పుతో కదంబం తొమ్మిదో రోజు చక్కెర పొంగలి చివరగా విజయదశమి రోజున పులిహోర తయారు చేసి అమ్మవారికి సమర్పించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి అమ్మవారికి అఖండ జ్యోతిని వెలిగిస్తే దానిని నైరుతి దిశలో ఉంచాలి అఖండ జ్యోతిని నిర్వహించలేకపోతే రాత్రంతా ఉండేలా ఒక దీపాన్ని ఏర్పాటు చేసుకుని వెలిగించడం మంచిది నవరాత్రి రోజుల్లో ప్రధాన ద్వారంపై అమ్మవారి పాదముద్ర తప్పనిసరిగా వేయాలి ఇది ఇంటిలోని ప్రతికూల సత్తులను తొలగిస్తుంది ఆనందం శాంతియుతంగా ఉంటుంది చెడు దృష్టి తొలుగుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి